రంగారెడ్డి జిల్లా జనవాడలో టీ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. 111 జీవోకి వ్యతిరేకంగా కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టడికి బయలుదేరారు. సిఎల్పి కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన వీరిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్కు తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజారెడ్డి అందిస్తారు. రాజారెడ్డి, కాంగ్రెస్ నేతల అరెస్టుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయిన తర్వాత కేటీఆర్ అక్రమంగా నిర్మించుకున్న 111 జీవోకు విరుద్ధంగా నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం ఎట్లా చేపట్టారు, ఏ విధంగా చేపట్టారు, మున్సిపల్ శాఖ మంత్రి ఉండి ఆ 111 జీవోను పరిరక్షించవలసింది, 111 జీవకు తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, దీన్ని ఎండగట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా జన్వాడకే టిఎల్పి కార్యాలయం నుండి బయలుదేరింది. ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాహనాల్లో ర్యాలీగా వెళ్లారు. కానీ కోకాపేట వద్ద ఉన్నటువంటి సబిత నగర్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. భారీగా పోలీసులు మోహరించారు, ఎక్కడికి కూడా వాహనాలను కదలకుండా కట్టుబిత్తం చేశారు పోలీసులకి. అదే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం జరిగింది, కాసేపు తోపులాట జరిగింది, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎట్లా మేము రోడ్డు మార్గాన కూడా వెళ్తూ ఉంటే కూడా ఎట్లా అడ్డుకుంటారు అనేది కూడా కాంగ్రెస్ టిఎల్పి నేత బట్టి విక్రమార్క మిగతా ఎమ్మెల్యేలు నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే జన్వాడలో కేటీఆర్ అక్రమ నిర్మాణాలు చేసిండు కాబట్టి అక్కడ దాన్ని చూడటానికే విజిట్ చేయడానికే వెళ్తున్నాం. ఒకవేళ కేటీఆర్ టిఆర్ఎస్ నాయకులు చెప్పిన విధంగా ఆ కట్టడాలు కేటీఆర్ నిర్మించుకోకుండా భవనం ఇంద్రభవనం నిర్మించుకోకుండా గానీ అది లీజుకు తీసుకున్నా గానీ తప్పే 111 జీవకు తూట్లు పొడిచే విధంగా నిర్మించిన భవనంలో కూడా ఏ రకంగా లీజుకు తీసుకుంటారని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది, ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఒకటే చెప్తున్నారు, 111 జీవోను పరిరక్షించవలసిన బాధ్యత పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ కు ఉంటుంది. అలాంటి 111 జీవోను పరిరక్షించకుండా దానికి తోట్లు కొడిచే విధంగా కేటీఆర్ ప్రవర్తించడం విడ్డూరంగా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో కేటీఆర్ మంత్రి పదవికి అనర్హుడు, వెంటనే మున్సిపల్ శాఖ మంత్రికి రాజీనామా చేయాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజారెడ్డి, కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి సహా కొంతమందిని కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం జరిగింది, మళ్ళీ ఇదే వ్యవహారం జరుగుతూ ఉంది. ఈ వ్యవహారాన్ని మొత్తం రాజకీయ కోణంలోనే చూడాలంటారా? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పరిస్థితి 111 జీవోను పరిరక్షిస్తాము, 111 జీవోకి విరుద్ధంగా ఎవరు కట్టడాలు కట్టినా గానీ వాటిని కూల్చివేస్తామని మొదటి నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటా వస్తుంది. దానిలో నేపథ్యంగానే కొన్ని ఈ ప్రాంతాల్లో కూడా 111 జీవోకు వ్యతిరేకంగా భవనాలు నిర్మించారని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కూల్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో పేదలకు ఒక న్యాయం, అదేవిధంగా ముఖ్యమంత్రి తనయుడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ఒక న్యాయమా అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు 111 జీవోకు విరుద్ధంగా కట్టుకుంటే ఎక్కడ భవనాలు అక్కడ కూల్చేస్తున్నారు, అదే కేటీఆర్ 111 జీవోకు విరుద్ధంగా కట్టడాలు కట్టుకుంటే వాటిని ఎట్లా పరిరక్షిస్తారు? ఒకవేళ కట్టడాలు కట్టుకోకుండా గానీ టిఆర్ఎస్ నేతలు చెప్పిన విధంగా కేటీఆర్ అందులో లీజ్ తీసుకొని లీజ్ లో ఉంటున్నారని టిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఒకవేళ ఆ రకంగా లీజుకున్నా గానీ ఎవరి దగ్గర లీజుకు తీసుకున్నారు అనేది కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తి లీజుకు తీసుకున్నది ఎవరో, ఎవరి దగ్గర లీజు తీసుకున్నారో వారి పేరును బయట పెట్టాలి. ఒకవేళ లీజుకు తీసుకున్నా గానీ తప్పే, అదే విధంగా అక్రమ కట్టడం కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా కూల్చివేయాలి అనేది కూడా కాంగ్రెస్ ప్రధాన డిమాండ్. ఈ యొక్క నేపథ్యంలో కేటీఆర్ అందులో లీజుకున్నా లేకపోతే కేటీఆర్ఏ అక్రమంగా బినామీ పేరు కట్టుకున్నా కానీ కేటీఆర్ తప్పు చేసినట్టే అవుతుండు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము సామాన్యుడికి ఒక న్యాయము, మంత్రికి ఒక న్యాయం ఉండకూడదు, ఎవరికైనా ఒకే న్యాయం ఉండాలి. తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగిపోవాలి, అక్రమ కట్టడాలను కూల్చివేయాలి అనేది కూడా కాంగ్రెస్ ప్రధాన డిమాండ్ కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వివాదము తిరిగి తిరిగి కాని వాళ్ళగా మారే అవకాశం ఉంది. ఈ రోజు అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైనటువంటి పోరాడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ యొక్క నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ యొక్క సస్పెండ్ చేసిన తరుణంలోనే 111 జీవోకు
విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ జన్వాడలో ఉన్నటువంటి ఆ యొక్క భవనాన్ని సందర్శించడానికి వెళ్ళిన పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ రాజారెడ్డి.